అభూత కల్పులను సృష్టించడం వ్యవస్థల్ని ఏ మార్చడం వీటిలో సి సిద్ధహాస్తులు ఎవరైనా ఉన్నారంటే మా ఫేక్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పేరే చెప్పుకోవాలి ఆయన రోజు రోజుకి ఫేక్ సీఎం ఫేక్ సీఎం అంటుంటే ఏమైనా మారతాడేమో ఎక్కడైనా నిజానికి తగ్గట్టుగా అంటే వాస్తవ పరిస్థితులకు తగ్గట్టుగా బిహేవ్ చేస్తాడేమో అనుకుంటున్నాం కానీ ఆయన ఎప్పటికెప్పుడు ఎప్పటికెప్పుడు ఇంకా 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 ఫేక్ సీఎంగా నిరూపించుకోవటానికి ఆయన సర్వ వ్యక్తులు కూడా ఆయనే అందుకు క్రియేట్ చేసుకుంటున్నాడా అన్న సంగతి నిన్న దిశ యాప్ అని చెప్పి కాపీ పేస్ట్ చేసిన ఒక యాప్ని తీసుకొచ్చి మహిళల రక్షణ గురించి మేము చాలా పోరాడుతున్నాం మహిళల రక్షణ మాకు ధ్యేయం మా అక్క చెల్లెములు మా మా మహిళా పోలీసులు మన మహిళా పోలీసులు అంటూ మన మహిళా ముఖ్యమంత్రి మన మహిళా హోమ్ మినిస్టర్ అని రకరకాలుగా ఆయన తన్మయత్వంతో మాట్లాడాడో మరి ఏ రకంగా మాట్లాడాడో మాకైతే అర్థం కావట్లేదు కానీ ఓవరాల్గా చెప్పాలంటే ఒక కాపీ పేస్ట్ని తీసుకొచ్చి దిశ యాప్ అని చెప్పి కన్వర్ట్ చేసి నిన్న ఏదైతే మంచి పని గురించి జగన్ చంద్రబాబు నాయుడు గారు సాధన దీక్ష అని పెట్టారో ఆ సాధన దీక్షని ఏ మార్చడం గురించి దాన్ని ప్రజల డైవర్షన్ను పక్కకు తీసుకెళ్ళడం గురించి ఈరోజు దిశ యాప్ అని చెప్పి బయటకు తీసుకొచ్చారు ఓకే వాట్ ఎవర్ ఇట్ మేబి మీరు కాపీ పేస్ట్ చేశారా ఏ పేస్ట్ చేశారా కానీ టీజ్గా దించేసి జస్ట్ నేమ్స్ మార్చడం అన్నది మీ పోలీస్ యంత్రాంగానికి కూడా తెలియదా ఎందుకంటే అప్పుడు సవాంగా గారు ఉన్నారు అప్పుడు కూడా ఇదే డీజీపీ సవాంగా గారు ఉన్నారు అప్పుడు కూడా మరి ఆ అన్నకైనా తెలియలేదా ఇది దిశ యాప్ అనేది ఇంతకు ముందు ఫోర్త్ లైన్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లోనే ఎస్టాబ్లిష్ అయింది దాన్ని మన ఎన్నో లక్షల కొన్ని లక్షల మంది దాని యాప్ డౌన్లోడ్ చేసుకున్నారన్న సంగతి సవాంగన్నకు కూడా తెలియకపోవడం తెలిసినా చెప్పలేకపోవటం ఏదైతే ఉందో అదంతా కూడా వాళ్ళు విజ్ఞత వదిలేస్తున్నాం ముఖ్యంగా చెప్పాలంటేనండి ఈరోజు దిశ చట్టం నేను ఎందుకు పర్టికులర్గా గుర్తు చేస్తున్నానంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన తాలూకా స్పీచ్లో ఒక మాట చెప్పున్నారు పక్క రాష్ట్రంలో ఒక ఆడ కూతురికి ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే ఆ అన్యాయం ఇంకెవరికి కూడా జరగకూడదని ఇమీడియట్గా అసెంబ్లీలో నేను ఈ దిశ చట్టాన్ని ప్రవేశపెట్టాను ఈ దిశ చట్టం ద్వారా ఇరవై ఒక్క రోజుల్లో శిక్ష పడుతుంది ఆర్భాటంగా దిశ చట్టం ఇంకా చట్టబద్ధత కాకుండానే దిశ పోలీస్ స్టేషన్లు అందరూ కూడా ఓపెన్ చేశారు ఎలా ఓపెన్ చేశారంటే ఆ రోజు నిజంగా చాలా ఆశ్చర్యపోయాను చట్టమే కానీ చట్టాన్ని తీసుకొచ్చి దానికి ఒక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయటం ఇది కాదా ఏమార్చడం మైమర్పించడం అంటే ఇది కాదా అభూత కల్పన అంటే చట్టమే రాలేదు చట్టమే చేయలేదు దానికి ఇంకా చట్టబద్ధత కల్పించలేదు వీళ్ళు ఆల్రెడీ దిశ పోలీస్ స్టేషన్ అని చెప్పి మహిళల్ని మహిళా ఎమ్మెల్యేలు మహిళా మంత్రులు మహిళా కమిషన్ చైర్మన్ మహిళా ఎంపీలు వాళ్ళ పార్టీలో ప్రజాప్రతినిధులుగా కొనసాగుతున్న మహిళలు కూడా తీసుకెళ్ళి వీళ్ళందరితో పాటు రిబ్బన్ కత్తిరించి అందరూ చెరోకు చెయ్యి వేసి రిబ్బన్ కత్తిరించారు దాని పర్యవేశానం ఏంట్రా అంటే దిశ పోలీస్ స్టేషన్ ఓపెన్ అయ్యి రాజమండ్రిలో ఓపెన్ అయిన సాయంత్రానికి గ్యాంగ్ రేపు జరిగి నాలుగు రోజులుగా ఒక ఆడకూతురు దుండగల చేతిలో రేపుకు గురి కాబడి అత్యాచారానికి గురి కాబడి మళ్ళీ వాళ్ళే తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ ముందు పడేశారంటే దిశ పోలీస్ స్టేషన్ ముందు పడేశారంటే నీ చట్టాన్ని వాళ్ళు గౌరవిస్తున్నారా లేకపోతే నీ చట్టాన్ని అంత చులకనగా చూసారా ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయం చెప్పాలి సో అక్కడ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారు దిశ పోలీసులు అన్నారు దిశ పోలీస్ స్టేషన్లో ఏ నేను అదే రోజు ఒక చిన్న ఇష్యూ మీద అక్కడ రాజమండ్రి లోకల్ ఎమ్మెల్యే మన భవానీ గారి మీద సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఆ పోస్టుల నిమిత్తం వెళ్ళి అదే డిఎస్పీకి కంప్లైంట్ ఇచ్చి దిశ చట్టం ద్వారా కేసు బుక్ చేయండి అంటే సాక్షాత్తు డిఎస్పీ గారే మాతో చెప్పున్నారు ఇంకా దిశ చట్టం రాలేదండి అని మరి దిశ చట్టం రాకుండానే దిశ పోలీస్ స్టేషన్లు దిశ చట్టం రాకుండానే దిశ పోలీసులు దిశ చట్టం రాకుండానే ఇప్పుడు దిశ యాప్ ఈ దిశ యాప్ కూడా ఏంటి ఇప్పుడే మా పట్టాభి గారు చెప్పారు ఆల్రెడీ ఫోర్త్ లైన్ అని చెప్పి ఒక యాప్ ఇంతకు ముందే చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఏర్పాటు చేయబడిన యాప్ను తీసుకొచ్చి ఈరోజు రంగులు మార్చి దానికేమో ఏదో మసిపుసి మారేడికాయ చేశారన్నట్టుగా పేరు మార్చి దీన్ని తీసుకొచ్చి దిశ యాప్ అని పెట్టారు నాకు అర్థంగా ఏంటంటే ఈ దిశ యాప్ ఎనిమిది నెలల ముందే వీళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు సీఎం ఇంటికి కూతవేటు దూరంలో సీతానగరంలో ఘాట్ దగ్గర ఒక ఆడకూతురిని గ్యాంగ్ రేపు జరిగిన తర్వాత ఈయనకి గుర్తొచ్చిందా లేకపోతే ఈ సిచ్యువేషన్ ఏ మార్చడానికి మళ్ళీ దిశ యాప్ను వెలుగులోకి తీసుకొచ్చారా అన్న విషయాన్ని కూడా ఈరోజు నేను సూటిగా అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారిని పక్క రాష్ట్రంలో ఒక ఆడకూతురికి అన్యాయం జరిగితే దిశ చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు నీ రాష్ట్రంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంవత్సరం కాలంలో జరిగిన ఇన్ని అఘాయిత్యాల మీద దళిత మహిళల్ని చంపేశారు అఘాయిత్యాలు జరిగినాయి గ్యాంగ్ రేపులు జరిగినాయి కోసం కోసి చంపేస్తున్నారు పొడిచి చంపేస్తున్నారు నీ నియోజకవర్గంలో ఒక ఆడకూతుని అత్యాచారం జరిగి 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 చచ్చిపోయింది మీ కడప జిల్లాలో నిన్నగాక మొన్న ఒక ఆడకూతుని పీక కోసం చంపేశాడు ఆఖరికి నిన్న మొన్న తాడేపల్ల ఒక మైనర్ బాలిక ఒక అబ్బాయి తాలూక హింసలు భరించలేక సూసైడ్ చేసుకుంటూ నిన్న అమ్మాయి చనిపోయింది నిన్నగాక మొన్న ఒక అంగ వికలాంగురాల మీద అంటే వికలాంగురాల మీద అత్యాచార ప్రయత్నం చేస్తే ఆ చుట్టుపక్కల వాళ్ళు దేహశుద్ధి చేశారు ఇన్ని నీ చుట్టుపక్కల జరుగుతుంటే మరి ఎందుకు ఏ చట్టాన్ని కూడా చట్టబద్ధత కల్పించాలని దృక్పథం ఎందుకు రాలేదు నీకు కనీసం చట్టబద్ధత కల్పించడానికి నువ్వు ఎందుకు ప్రయత్నం చేయలేదు దాన్ని ఏమార్చడానికి ఈరోజు దిశ యాప్ నిజంగా చూస్తానండి నేను ఆ దిశ యాప్లోని ఎన్ని అద్భుతాలు జరిగినాయో మాకు మాత్రం ఒకటి క్లారిటీ వచ్చిందండోయ్ ఆ దిశ యాప్ జన్ ఆడపిల్లలకి ఏ రకంగా ఉపయోగపడుతుందో ఉపయోగపడుతుందో తెలియదు కానీ మాకు రాబోయే కాలంలో మహిళా ముఖ్యమంత్రి రాబోతున్నారన్న సంగతి మాత్రం మాకు క్లియర్ కట్గా తెలిసింది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆయనకి ఆ అర్ధరాత్రి జరిగిన మంతనాల్లో ఆయనకి ఏమాత్రం జ్ఞానోదయం అయిందో మాకైతే తెలియదు కానీ మన మహిళా ముఖ్యమంత్రి హైదరాబాద్లో ఉన్న మహిళ ఆవిడ మహిళా ముఖ్యమంత్రి అవుతుందా లేకపోతే తాడేపల్లిగూడెంలో ఉండి గవర్నర్ గారి దగ్గరికి తీసుకెళ్తున్న మహిళా ముఖ్యమంత్రి అవుతారో మాకు తెలియదు కానీ మాకైతే క్లారిటీ వచ్చింది మహిళా ముఖ్యమంత్రి రాబోతున్నారు అన్న సంగతి అయితే క్లారిటీ వచ్చింది ఓకే వాట్ ఎవర్ ఇట్ మేబి ఏదైనా మేము సంతోషిస్తాం ఇంకోటి ఏంటంటే ఆయన మాట్లాడుతూ ఇది మహిళల రక్షణ గురించి ప్రవేశపెట్టాము మన మహిళా పోలీసులు అందరూ కూడా దీని మీద పనిచేస్తారు అని చెప్పారు బాగానే ఉంది ఒకసారి పేపర్ ఉంది మహిళా రక్షణ గురించి మహిళా రక్షణ గురించి ఏర్పాటు చేయబడిన యాప్ మహిళల గురించి ఏర్పాటు చేయబడిన యాప్ మహిళా అభ్యున్నతి గురించి మహిళ ఏర్పాటు చేయబడిన యాప్ మహిళల చేత దాన్ని తీసుకెళ్లాల్సిన యాప్ అది కానీ మహిళా హోమ్ మినిస్టర్ ఉన్నారు ఎంత గర్వంగా చెప్పాడండి ఆయన పాప తడబడుతో చెప్పాడో ఏం చెప్పాడో తెలియదు కానీ మా దగ్గర మహిళా ఉప ముఖ్యమంత్రి ఉంది మా దగ్గర మహిళా హోమ్ మినిస్టర్ ఉన్నారు కానీ అడ్వర్టైజ్మెంట్లకు కూడా మా మహిళా ముఖ్యమంత్రి మా ఉప ముఖ్యమంత్రి కానీ మా మహిళా హోమ్ మినిస్టర్ కానీ పనికిరారు ఇందులోని ఎక్కడైనా మహిళలకు సంబంధించిన ఇష్యూలో మహిళా ముఖ్యమంత్రి ఫోటో ఉందేమో ఒకసారి చూడండి అదే మహిళా హోమ్ మినిస్టర్ ఫోటో ఒక్కసారి చూడండి మహిళ హోమ్ మినిస్టర్ ఫోటో ఉండదు మహిళా ఉప ముఖ్యమంత్రి ఫోటో ఉండదు కానీ నిన్న ఇంకొకటి మళ్ళీ తిరిగి మాకు రీకలెక్ట్ అయ్యిందనమాట ఏదైతే దిశ పోలీస్ స్టేషన్ ఓపెనింగ్ ఉన్నారో సేమ్ గ్యాంగ్ యాస్టీస్గా ఆ గన్ను జగను ఆ జగన్ జగన్ కొట్టుకున్నారు రెండు తప్ప మిగతా అందరూ ఉన్నారు అక్కడ మిగతా అందరూ ఉండి మళ్ళీ దీని యాప్ను ఓపెన్ చేశారు ఈ యాప్ ఎన్ని రకాలుగా తీసుకెళ్తారు అంటే ఒక మహిళల అభ్యున్నత గురించి తీసుకెళ్లాల్సిన మహిళా యాప్ మహిళా హోమ్ మినిస్టర్ ఉన్న సిచ్యువేషన్లో మహిళా హోమ్ మినిస్టర్ తాలూకా ఫోటో కూడా లేకుండా వీళ్ళు యాప్ని ప్రారంభించడం దానికి వీళ్ళందరూ కూడా చప్పట్లు కొట్టుకోవడం సిగ్గుండాలి నిజంగా ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నది ఏడు వస్తుంది ప్రతి ఒక్కరికి కూడా అది కూడా పక్కన పెట్టి ఈరోజు మహిళా హోమ్ మినిస్టర్ పనిచేస్తూ ఉంటే ఒక మహిళగా మే సిగ్గుపడాల్సిన అవసరం అంటే మహిళా ముఖ్య మహిళా హోమ్ మినిస్టర్ ఇంకా చెక్కులు ఇవ్వడానికి ఫోటోలకి ఫోజులకి తప్పించి కనీసం మీ ప్రచార ఆర్భాటాలకు కూడా పనికి రావట్లేదన్న విషయం నిన్ననే తేటతలమైంది ఇకపై ఈ దిశ యాప్ని ఎవరు చేస్తారండి వాలంటీర్లు ఒక్కసారి ముఖ్యమంత్రి గారు ఇన్ని మీన్స్ మీ హయాంలో జరిగిన అత్యాచారాలు అగాయిత్యాల్లో మీ వాలంటీర్ల తాలూకా ఇన్వాల్వ్మెంట్ ఎంతమంది ఉందో ఒకసారి ఆలోచించుకోండి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అగాయిత్యాలు మీ వాలంటీర్లు చేసినవే అటువంటి వాలంటీర్లు అట ఆడకూతురు దగ్గరికి వెళ్ళి ఆడపిల్లల దగ్గరికి వెళ్ళి దిశ యాప్ డౌన్లోడ్ చేయించాలంట మన ఎన్నో మొన్నో ఒక విలేకరు చెప్తున్నారు ఆ ఫోటోలు కూడా వీళ్ళకి పంపించాలంట మీరు ఏం చేస్తున్నారు ఆడపిల్లలు ఏం చేద్దాం అనుకుంటున్నారు అసలు ఆడపిల్లల రక్షణ అని చెప్పి ఈ దుండగులకి కామాందులకి బలి చేస్తున్నారా ఈ రాబందులకి బలి చేస్తున్నారా ఆడకూతుర్లను తీసుకెళ్లి ఆడపిల్లలను తీసుకెళ్ళి అదే వాలంటీర్ల చేత దిశ యాప్ని డౌన్లోడ్ చేయిస్తాడట మళ్ళా పైగా మహిళా మిత్రాన్ని గ్రామ సచివాలయాల్లో ఉన్న ఆడవాళ్ళని తీసుకొచ్చి మహిళా పోలీసులు అని చెప్పి పోలీస్ డ్రెస్ ఇస్తారంట నాకు అర్థంగా కానిది ఏంటంటే ఎంతో ట్రైనింగ్ పొంది ఫిజికల్ ట్రైనింగు మెంటల్ ట్రైనింగ్ ఎబిలిటీ టెస్ట్లు అన్నీ పాస్ అయ్యి మీ దగ్గర మంచి ఎబిలిటీ ఉన్న ఎలిజిబుల్ ఉన్న మహిళా పోలీసులు ఉన్నారు ఆల్రెడీ హోంగార్డుల రూపంలో మహిళా కానిస్టేబుల్ రూపంలో మహిళా హోంగార్డులకి ఈ రోజు వరకు ఉద్యోగ భద్రత లేదు మహిళా హోంగార్డులకి ఈ రోజు వరకు రెగ్యులైజేషన్స్ లేవు వాళ్ళకి రెగ్యులైజ్ చేసి వాళ్ళని ఇంకొంచెం ట్రైన్ అప్ చేసి వాళ్ళకి యాప్ మీద కానీ చట్టం మీద కానీ అవగాహన కల్పించి వాళ్ళని కల వాళ్ళని కనుక ఉపయోగించుకుంటే ఈ మహిళా మిత్రులు ఈ సపరేట్ పోలీస్ డ్రెస్సులు ఎందుకండి వాళ్ళకి ఆల్రెడీ ఉద్యోగం ఇచ్చావు నువ్వు మహిళా మిత్రగా ఉద్యోగం ఇచ్చావు గ్రామ సచివాలయాల్లో వాళ్ళు ఆల్రెడీ ఉద్యోగం చేసుకుంటున్నారు మరి వీళ్ళకి డ్రెస్సులు ఇస్తే మరి హోంగార్డుల పరిస్థితి ఏంటి అక్కడ మహిళా కానిస్టేబుల్ పరిస్థితి ఏంటి అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈయనకి తెలిసి ఉండి పనిచేస్తున్నాడా లేక మూర్ఖంగా పనిచేస్తున్నాడా లేకపోతే అర్ధరాత్రి మంతనాల ద్వారా పనిచేస్తున్నాడా మాకైతే అర్థం కావట్లే ఇంకా మీకు ఒక విషయం చెప్పాలండి ఈ ఇప్పుడు ఈ ఫోర్త్ ఫోర్త్ లైన్ యాప్ ఏదైతే ఉందో దాన్ని యాస్టిస్గా తీసుకొచ్చి దిశ యాప్ అని చెప్పి మొదలుపెట్టి వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ తాలూకా ప్రచారం చేసుకుంటూ దానికి కొన్ని కోట్ల రూపాయలు సాక్షి జేబు నింపుతున్నాడు ఓకే వాట్ మే మేబీ మేము కాదని చెప్పట్లేదు ఎందుకంటే సాక్షి పేపర్ మీది ప్రజాదానం మీ దగ్గర ఉంది కాబట్టి మీరు ఏం చేసుకున్నా ప్రజలు అడిగేదానికి కూడా ఇంకా మూడు సంవత్సరాల టైం ఉంది నేను ఒకటే చెప్తున్నా మీరు ఏం చేయండి కానీ ఈ రోజు వరకు కూడా మహిళల్ని ఒక రకం ఒక రకంగా చెప్పాలంటే మోసం చేస్తున్నారు ఈ మహి మహిళల్ని మోసం చేసే ప్రక్రియ ఇక్కడతో పులి స్టాప్ పెట్టాలి మీరు లేకపోతే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మహిళలు మీ మీద తిరగబడే పరిస్థితి ఈరోజు వస్తుంది ఎందుకనంటే ఈరోజు వరకు మహిళ ఇన్ని సంవత్సరాల కాలం సంవత్సరాల కాలంలో జరుగుతున్న అగాయిత్యాలు ఒక్కదాని మీద కూడా ఈరోజు వరకు చర్యలు అరెస్టులు చేయట్లేదబ్బా మహిళ వర విషయంలో మొన్న ఒక నలభై ఐదు సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాలు ఒక ఆడకూతురు చనిపోతే చంపేస్తే పోలీసులు ఏం మాట్లాడారండి లేదండి రాయి తగిలి చనిపోయిందండి అని చెప్పి పోలీసులు తిరిగి చెప్పే పరిస్థితి మీ ఎమ్మెల్యేల తాలూకా అనుచర గణాలు మీ వాలంటీర్లు చేసిన అగాయిత్యాలు ఈరోజు ఇన్ని కో ఇన్ని వందల కొద్ది ఉంటా ఉంటే వాళ్ళు రక్షించే కార్యక్రమంలో దిశ చట్టం లేని చట్టాన్ని బయటకు తీసుకొచ్చి ఆ దిశ చట్టం వచ్చిన తర్వాత క్రైమ్ రేటే తగ్గిపోయిందని సాక్షాత్తు హోమ్ మినిస్టర్ గారు అంటే ఒక రకం చెప్పాలంటే పనికి పనికిరాను హోమ్ మినిస్టర్ పనికిరాను హోమ్ మినిస్టర్ గారి చేత స్టేట్మెంట్ ఇప్పించడం ఎందుకు మీరు మోసం చేస్తున్నారు మహిళల్ని మీకు రక్షణ ఇవ్వడం చేత కాకపోతే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎలా జరిగిందో చూసైనా నేర్చుకోండి యాప్లు అవి కాపీ కొడుతున్నారు కదా ఆయన అడ్మినిస్ట్రేషన్ కూడా కాపీ కొట్టైనా కొంచెం నేర్చుకుంటే కనీసం అలాంటి వాళ్ళమైనా రక్షణగా ఉంటుంది మహిళలకు రక్షణ ఉంటుంది మీ సిస్టమ్ మీద ఒక అవగాహన లేదు సిస్టమ్ మీద పట్టు లేదు పోలీసుల చేత ఎలా పని చేయించాలో తెలీదు పోలీసుల్లోని అంటే ఒకరికి ఎలా వాడుకోవాలో కూడా తెలియదు ఎలా రక్షించాలో తెలియదు తెలియక ఇన్ని రకాలుగా మోసం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టూ జగన్మోహన్ రెడ్డి గారు మీరుంటారో ముఖ్యమంత్రిగా ఫర్దర్గా మహిళా ముఖ్యమంత్రి వస్తారో వాట్ ఎవరిట్ మేబీ ఏం జరిగినప్పటికీ కూడా రాబోయే కాలంలో మహిళల రక్షణ మీద కనుక మీరు దృష్టి పెట్టకపోతే తెలుగు మహిళల తరఫున మేమందరం కూడా పోరాడాల్సి వస్తుంది వీధుల్లోకి రావాల్సి వస్తుంది